దేశాన్ని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందుకు పీఎం గతిశక్తి ద్వారా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఎక్స్పోలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ ను ఫార్మా హబ్ గా మార్చడం ఆనందంగా ఉందని తెలిపారు కిషన్ రెడ్డి. మన దేశ ఎగుమతుల్లో 5% కన్నా ఎక్కువ వాటా ఫార్మా రంగానిదేనని చెప్పారు కేంద్ర మంత్రి. రాబోయే బల్క్ డ్రగ్ పార్క్లో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కోసం కేంద్ర ఆర్థిక సాయం చేస్తుందన్నారు. ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలన్న అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు కిషన్ రెడ్డి. India is the fifth largest economy in the world and is soon set to become a 5 trillion economy. Prime Minister Sri Narendra Modi speaks about making India into the third largest economy in the world by 2027. To achieve this goal, India will continue to develop state-of-the-art infrastructure and the Prime Minister Gati Shakti National Master Plan for Multimodal Connectivity brings the 16 ministries from integrated planning and coordinated implementation of infrastructure connectivity projects. Today, India is the fifth largest economy in the world and is soon set to become a 5 trillion.